తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్గా నడుస్తున్నాయి. అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. మనం లేని కాడ లేదు, కానీ మనం ఉండి కోల్పోయిన వాళ్ళం. ఏం జరుగుతుందో తెలియనటువంటి ఒక కన్ఫ్యూజన్, ఎవరికి పట్టనటువంటి విషయం. తత్ఫలితంగా ఈరోజు ఏర్పడ్డటువంటి అనేక విపరీత పరిణామాలు, క్లౌడ్ బర్స్ట్ లాంటి వర్షాలు, గ్లోబల్ వార్మింగ్, నగరాలకు నగరాలు, మన అమెరికాలో అధ్యక్ష సూపర్ పవర్ ఆఫ్ ద వరల్డ్ ఏం చేసినారు అధ్యక్ష, మూడు నగరాలు పారిపోయినారు. అట్లాంటి నగరం, అట్లాంటా లాంటి నగరం కూడా విడిచి పారిపోయినారు. ప్రకృతి విపత్తు వస్తే ఎవరు చేయగలిగింది ఏమి లేదు. మన దగ్గర బెంగళూరు, ముంబై, మన హైదరాబాద్ క్లౌడ్ బర్స్ట్ అయిపోయి చెన్నై రోజుల తరబడి 27 రోజులు చెన్నై 10 ఫీట్ల లోతు నీళ్ళలో మునిగిపోయినటువంటి పరిస్థితి. ముంబై నగరం కూడా 3 మీటర్ల లోతులో మునిగిపోయిన పరిస్థితి, పక్కనే సముద్రం ఉండి. ఈ విపరిణామాలు ఎందువల్ల వస్తున్నాయి అనేది చాలా శాస్త్రవేత్తలు, రచయితలు అనేక మంది ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నప్పటికీ బాధ్యత ఉన్నటువంటి ప్రభుత్వాలు బాధ్యతను విస్మరించడం వల్ల, నేరపూరిత నిర్లక్ష్య వైఖరి వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ముందు రెండు విషయాలు నేను చెప్తాను అధ్యక్ష. అక్బరుద్దీన్ ఓవైసీ గారు చెప్పిన అడిగినారు, ఇతర మిత్రులు కూడా అడిగినారు. డికే అరుణ గారు అయితే వారి స్టైల్లో వారు చాలా సరే విమర్శనాత్మకంగా అడిగినారు, మంచిదే పర్వాలేదు. వారికి ఉన్న విషయ పరిజ్ఞానం బట్టి అడిగినారు, తప్పులేదు. వారి పరిజ్ఞానం ఎంత కాబట్టి వారు అందులోనే ఉన్నారు. టోటల్ ఎక్స్పెండిచర్లో అధ్యక్ష 2,008,000 కోట్ల ఖర్చులో, ఇప్పటివరకు జరిగినటువంటి 2,008 కోట్ల ఖర్చులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతి మేరకు, చట్టం మేరకు, చట్ట నిబంధనల మేరకు 1,307 కోట్ల రూపాయలు నర్సరీల పెంపకానికి కాను నరేగా ప్రోగ్రాం దీన్ని టైప్ చేసుకోవడం జరిగింది. కంపల్సరీ అఫారెస్టేషన్ కింద అధ్యక్ష, ఎప్పుడైతే మనం ప్రాజెక్టులకు కానీ, రోడ్లకు కానీ, రైల్వే లైన్లకు కానీ, ఇతర అవసరాలకు కానీ, సామాజిక అవసరాల కోసం అటవీ భూములు సేకరించే క్రమంలో ప్రత్యామ్నాయ భూములు వారికి ఇవ్వడంతో పాటు కంపల్సరీ అఫారెస్టేషన్ అంటే ఆ ఇచ్చిన భూములలో మళ్ళీ చెట్లు పెంచేదానికి, కోల్పోయినటువంటి చెట్టు మళ్ళీ తిరిగి పెంచడానికి డబ్బు జమ చేస్తాం అధ్యక్ష. అట్లా జమ చేసిన డబ్బు మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు సుమారు 1,500 కోట్ల రూపాయలు అక్కడ మురిగిపోతూ ఉంది ఢిల్లీలో. ఇది ఉన్నదన్న సంగతి కూడా చాలామంది తెలియదు అధ్యక్ష. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక ఆదేశం ప్రకారం సుప్రీంకోర్టు కమిటీ ఒకటి ఇచ్చిన అధ్యక్ష, సాధికారిక కమిటీ అని. ఆ కమిటీ ఆదేశం మేరకు 40,000 కోట్ల పైచిలుకు డబ్బులు కెనాట్ ప్లేస్లో, ఢిల్లీ కెనాట్ ప్లేస్లో ఒక ప్రైవేట్ బ్యాంకులో మురిగిపోతా ఉన్నాయి. నేను ప్రధానమంత్రి గారు చెప్పిన ఇట్లాంటి దేశంలో ఇది దుర్మార్గం, ఇంత నష్టపోయి ఇన్ని పర్యావరణ అసమతుల్యానికి గురై ఇంత సతమతమయ్యే ఈ దేశంలో ఇట్లా మంచిది కాదండి అని చెప్తే 3 సార్లు 4 సార్లు 5 సార్లు చెప్పిన అధ్యక్ష నేను ప్రధానమంత్రి గారికి. ఆ తదనంతరం వారు ఇనిషియేట్ తీసుకొని ఇప్పుడు లేరు వారు, కానీ అప్పుడు ఉన్నటువంటి పర్యావరణ అటవీ శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ గారు చెప్తే వారు చట్టం తెచ్చినారు అధ్యక్ష పార్లమెంట్లో. సరే, పార్లమెంట్ జరగకపోవడం, దాని వివిధ కారణాలు, ఆ బిల్లు వచ్చి పార్లమెంట్లో పాస్ కావడానికి 2.5 ఏళ్ళు పట్టింది అధ్యక్ష. ఎందుకంటే మన దగ్గర ప్రజాస్వామ్యం అంత గొప్ప ఉండదు కాబట్టి, మన ప్రయారిటీస్ వేరు కాబట్టి అట్లా జరిగింది. పాస్ అయిన తర్వాత దానికి మార్గదర్శకాలు రూపకల్పన జరగాలి. ఎందుకంటే పర్యావరణం అబ్జెక్షన్లు కాల్పరి చేయాలి, 45 రోజులు 60 రోజులు అంతా పనికిమాలిన దంద పెట్టారు, అది అయిపోయింది అధ్యక్ష. ఆ గండం కూడా గట్టెక్కి హర్షవర్ధన్ గారు ఇప్పుడున్న మంత్రి గారిని కలిసి నేను పర్సనల్ రిక్వెస్ట్ చేసిన వారికి, ఇప్పుడు ఫైనాన్స్ మినిస్ట్రీకి ఉన్న ఫారెస్ట్ మినిస్ట్రీకి పంచాయతీ నడుస్తూ ఉంది అధ్యక్ష. మేము గవర్నమెంట్ లెక్కలోకి వచ్చిపోవాలి ఈ డబ్బు అని ఫైనాన్స్